Hi friends, Napir Nagiswar Rao, Mir Chustunaru, Telugu Competitive Exams. Student friends, Mir Telugu Competitive Exams, and a channel subscribe Cheskodandwara, Pratiroju job information Telskochu, Ande Kakunda, Mir Competitive Exams Kuda prepare avochu. Okay. Food Officer Postuki Samaninchi, Sylabus Kanakaman Chodali, and Angunde, APPSC website law, Manakichudandi, open Jason Darabata, Kara first one, and the second one lay on Jerigindi. The image click Chestin and day. PDF అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. అయితే చూడండి రాష్ట్రంలోని పబ్లిక్ హెల్త్ విభాగంలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ పరీక్ష స్కీమ్ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ప్రకటించింది. ఈ పోస్టులకు నిర్వహించే పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 లో 150 మార్కులకి 150 ప్రశ్నలతో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. ఇక పేపర్ 2 లో సంబంధిత సబ్జెక్టుల్లో 150 మార్కులకి 150 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ స్టడీస్లో జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత అంశాలు జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ దైనందిన వ్యవహారాలకు సంబంధించినటువంటి బేసిక్ జనరల్ సైన్స్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా స్వాతంత్రానంతరం భారత ఆర్థిక అభివృద్ధి లాజికల్ రీజనింగ్ అనాలిటికల్ ఎబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లోని సాధారణ అంశాలు జియోగ్రఫీ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం రాజకీయాలు పర్యావరణ పరిరక్షణ సుస్థిర అభివృద్ధి ఉంటాయి. ఇక ఇదే పేపర్లో రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి పలు అంశాలని చేర్చారు. పేపర్ 2లో కనుక మనం చూసుకుంటే ఫుడ్ కెమిస్ట్రీ ఫుడ్ మైక్రోబయాలజీ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఫుడ్ల సమస్యలు పరిశుభ్రత పారిశుద్ధ్యం పబ్లిక్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంశాలని చేర్చారు అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, మనకేంటంటే ఏపీపీఎస్సికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకి ఈ యొక్క అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ఎవరికైతే సరైనటువంటి ఇంట్రెస్ట్ మనకి జాబ్ కొట్టాలి అని ఎవరైతే అనుకుంటారో మీరందరూ కూడా చక్కగా సిలబస్కి అనుగుణంగా ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టేటటువంటి అవకాశాలు అయితే కంపల్సరీగా ఉంటాయి. అయితే ఈరోజే మనం ఈ యొక్క పోలీస్ జాబ్స్కి సంబంధించి ఒక వీడియో అనేది చేసుకున్నాము. ఆ వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లేకపోతే ఈ వీడియో లాస్ట్లో కూడా అది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చూడొచ్చు. అయితే చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీకు ఏంటంటే మంత్లీ వచ్చేసి ఎంతో కొంత ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. 50 రూపీస్ సైన్అప్ బోనస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓకే చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా 10th క్లాస్ మీద ఇంటర్ మీద డిగ్రీ మీద ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.